నమస్తే మొన్న పింక్ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్ విద్య పేరులో విద్య ఉంది కానీ పాపం చదువు జ్ఞానం లేదనుకుంటా ఆయనకి సాగర్ సో విద్య వెళ్ళి సాగర్లో అనుకుంటా తెలంగాణలోనే కదా నాగార్జున సాగర్ ఉంది అక్కడ కలిసి ఉండొచ్చు మోస్ట్లీ రాముడు ఉత్తరప్రదేశ్ రాముడు అయ్యాడా నార్త్ ఇండియన్ అయిపోయారు కదా సార్ పింక్ సార్ మీరు భద్రాచలం వెళ్ళేసి రాముడికి దండం పెట్టుకుంటే తెలంగాణ భాష అర్థం కాక మీ కోరికలు తీర్చడేమో సార్ రాముడికి కూడా ప్రాంతాలంటే కట్టేసారా ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళ ఆంధ్రోళ్ళు మనం తెలంగాణ అని చెప్పేసి రెండు సార్లు ఓట్లు సంపాదించుకొని గద్దరెక్కారు కదా ఇప్పుడు రాముడిని కూడా డివైడ్ చేస్తున్నారు సార్ ఉత్తరప్రదేశ్ రాముడు అయిపోయాడా అర్రే మరి భద్రాచలంలో రాముడిని మొక్కితే మన భాష అర్థం కాక మన ప్రాంతం వాళ్ళు కాదు వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని చెప్పేసి వరాలు ఇవ్వరేమో సార్ అవును సార్ మరి మీ ఇంట్లో రాముడు ఉన్నాడా మరి ఉంటే ఎందుకు సార్ మీ వీధిలోను పక్క వీధిలోను ఏ ఊరికన్నా వెళ్తే అక్కడ తిరుమలకి వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నారు అవును తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు కట్టించారు ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా హిస్టారికల్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర మరి మన బంజారా హిల్స్లో ఉన్న పూరి టెంపుల్కి వెళ్తే అది ఇది ఒకటే చరిత్రాత్మక కలిగి ఉంటుందా ఉండదేమో కదా సార్ అయోధ్యలో కట్టే రామ మందిరానికి మన వీధి చివర కట్టే రామ మందిరానికి తేడా ఉంటుందేమో కదా నాలుగు వందల తొంభై మూడు సంవత్సరాల తర్వాత భారతదేశంలో అయోధ్యలో మందిర్ నిర్మాణం జరగబోతుంది నాలుగు లక్షల మంది బలిదానాలు ఇచ్చారండి అందుకే ఒక పెద్ద ఆరు కంపెనీలు వచ్చి కట్టేస్తాము అంటే కాదు నాలుగు లక్షల మంది భారతీయులు దీనికి బలిదానం ఇచ్చారు రక్తపాతం జరిగింది భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి చేతితో సమర్పణ చేస్తే ఆ రామయ్య మందిరం నిర్మాణం అవుతుందని నిర్ణయం తీసుకున్నారు సార్ అంతే తప్ప పెద్ద కంపెనీలు కట్టలేక కాదు అండ్ దీంతో వచ్చే డబ్బులు దండుకోవడానికి ఓ దండుకోవడం మీకు అలవాటే కదా మరి ప్రాంతాల పేరు చెప్పి మరి మీ గవర్నమెంట్ కూడా గుళ్ళు కడుతుంది అట్లే దండుకుంటున్నారా రాముణ్ణి కూడా నార్త్ ఇండియన్ని చేసేసి ప్రాంతాలుగా విభజించేశారు కదండి విద్యాసాగర్ గారు మేము భిక్షాటన చెయ్యట్లేదు ఇన్ కేస్ భిక్షాటన చేసినా కూడా భగవంతుడి కోసం భిక్షమెత్తుకోవడంలో తప్పేముంది మీలాంటోళ్ళు రాముణ్ణి అసలు మొక్కొద్దు